హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టు జెట్ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి అది కూడా మ్యాగీ మసాలా మ్యాజిక్ మసాలా ప్యాకెట్ ఉండిద్ది కదా దాంతో చేస్తున్నాను బెండకాయలు అయితే ఇట్లా చక్కగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో అండ్ ఒక కడాయి తీసుకుని నేను దాంట్లో రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్ ఒక రెండు పచ్చిమిర్చి వేసాను దాంతోపాటు తాలింపులు కూడా వేసానండి తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చక్కగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ అట్లాగే మనం తాలింపులు కూడా వేసుకున్నాం కదా అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయిందండి చూసారా కలర్ అయితే చేంజ్ అయింది ఉల్లిపాయ అనేది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాము చూసారా నేను మొత్తం వేసేసాను ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాము పసుపు వెళ్ళేట్లాగే సాల్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకుంటాను ఒకసారి ఇది చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి పెట్టేస్తే మన బెండకాయల ముక్కలు అనేవి చక్కగా ఉడుకుతాయండి చూసారా ఇవి చక్కగా మెత్తగా కుక్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసాను నేను మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను మెత్తగా ఉడికి ఇవి ఆయిల్లో కుక్ అవ్వాలి కదా మనకి ముందు చక్కగా ఇవి ఆయిల్లో కుక్ అయినాయి మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసానండి ఇది చూసారా కలర్ కూడా చేంజ్ అయింది బెండకాయ ముక్కలు ఇప్పుడు ఈ టైంలో మేము కారం అయితే వేసేసుకుందామండి కారం వేసేసి ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత దీంట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకుందాము ఇదిగోండి మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్స్ ఇవి కేజీ బెండకాయలు అండి నేను దానికోసం ఈ రెండు ప్యాకెట్లు కూడా వేసేస్తాను ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది అండ్ అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంతో దీంట్లోనే నేను కట్ చేసేసి ఆ టూ ప్యాకెట్స్ కూడా వేసేసాను వేసేసి కలిపేసుకుందాము మొత్తం ఒకసారి కారం అండ్ అట్లాగే ఈ మసాలా ప్యాకెట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదండి మాడిపోయినట్టుగా స్మెల్ అయితే వచ్చేస్తుంది మనం మొత్తం మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్నప్పుడు లాస్ట్లో ఇవి వేసుకోవడమే మొత్తం కలిపేసాను నేను వేసి టూ ప్యాకెట్స్ కూడా వేసేసుకున్నానండి నేను కేజీ కదా మన బెండకాయ ఎందుకని ఒకసారి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి అది మేము మసాలా అయితే వేసుకున్నాం కదా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎట్లా ఉందో స్మెల్ అయితే అసలు ప్లేట్ తీ చాలా మంచిగా వస్తుందరమా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మసాలా ఇట్లా వేసి చేసుకుంటే నార్మల్గా బెండకాయ కర్రీ అంటే నార్మల్గా ఫ్రై కానీ కర్రీ కానీ అదో టేస్ట్ ఇట్లా ఈ మసాలా మ్యాజిక్ ప్యాకెట్స్తో కూడా టేస్ట్ చాలా బాగానే ఉంది నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేశాను పిల్లలు కూడా అడుగుతుంటే అసలు చూద్దాం ఎట్లా ఉంది అని టేస్ట్ అయితే బాగానే కుదిరింది చాలా బాగుంది ముందు అది వేయగానే ఆ అరోమా అనేది చాలా బాగా వస్తుందండి ఆ స్మెల్కి కూడా ఒకసారి తిన్ ఇంకా తినాలనిపించింది పిల్లలు కూడా అట్లాగే తింటున్నారు టేస్ట్ అయితే బాగుంది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా చక్కగా తినొచ్చండి నేను కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుని సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూసారా అసలు స్మెల్ చాలా బాగా వస్తుందండి నాకైతే చా ఇప్పుడే దీన్ని టేస్ట్ చేయాలన్నట్టుగా అంత బాగా వస్తుంది స్మెల్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్స్ ఇవ్వండి నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ సెక్షన్లో సజెషన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్